నేను ఓ బుక్లో నేను చెప్పాల్సిన అందులో రాసుకున్నాను, బుక్ అంతా రాయలేదు, రెండు పేజీలు రాస్తాను. కానీ నేను జనరల్గా ఐమ్ వెరీ అన్నర్ వెరీ గుడ్ పబ్లిక్ స్పీకర్ అండి, కొంచెం నర్వస్గా ఉంటాను. బట్ ఈసారి ఏది మర్చిపోకూడదు, లాస్ట్ టైం గోడచాటలో అని చెప్పుడు నేను కొన్ని మర్చిపోయాను, కొన్ని విషయాలు ఈసారి మర్చిపోకూడదు అని రాసుకున్నాను. సో చూసుకున్న గో ఓవర్ ఇట్, డోంట్ మైండ్. సో ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్ హియర్, మీన్స్ అ లాట్ టు మీ. ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఏ ఈవెంట్కి వచ్చినా కూడా ప్రత్యేకంగా నేను ఒక సూపర్ మోడల్ లెవెల్లో నన్ను యాంగిల్స్ వెతి వెతి మరీ ఫోటోలు తీస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అ బిట్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ జర్నీ. క్షణంకు ముందు చాలామంది నిర్మాతలు నన్ను ఒక విలన్గా తప్ప నన్ను ఒక లీడ్ యాక్టర్గా ఒక యాంకర్గా నమ్మలేదు. అండ్ నన్ను నమ్మిన మొట్టమొదటి మనిషి నిర్మాతల్లో బీఏపీ గారు. సో ఐ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ట్రస్టింగ్ మీ అట్ అ టైమ్ వెన్ నో వన్ ఎల్స్ ట్రస్టెడ్ మీ. అలాంటి టైంలో శామ్ అండ్ మహేష్ సార్ నమ్మి మళ్ళీసారి దే లాంచ్డ్ మై టీజర్ క్షణం అనమాట. నాకు అది బాగా ఎమోషనల్ మూమెంట్, వాళ్ళకి అది నేను చెప్పలేదు ఆ రోజు. నేను ఐ వాజ్ టూ డిస్టెంట్. అరే మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది అని చెప్పి మళ్ళీ ఒకసారి గూఢచారి టీజర్ పిలిచాను. ఇన్ఫ్యాక్ట్ నేను శామ్ కరోజు మీడియా ఫ్రెండ్స్ ఉంటాయని కూడా చెప్పలేదు. బట్ ఎక్కడో ఓ ఫీలింగ్ వచ్చింది ఏంటంటే షీ హ్యాస్ అ పాజిటివ్ వైబ్ అండ్ దట్ పాజిటివ్ వైబ్ బికమ్స్ లక్, ఇట్ బికమ్స్ అ గుడ్ చామ్, ఇట్ బికమ్స్ ఎనర్జీ. దాన్ని మీరు ఏదైనా పేరు పెట్టండి. అండ్ ఆ ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ అయింది. గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఉదయ్ వచ్చింది, స్పెషల్ అపీరెన్స్ చేశాను. అండ్ ఐ నో దట్ ఇట్స్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ. కళ సినిమా అంటే ఒక పిచ్చి అండ్ ఇట్స్ దాట్ ఐ రెస్పెక్ట్. అది నేను ట్విట్టర్లో పెట్టలేక లక్కీ చాము లేనిలేక అనేసాను, బట్ ఇట్ మీన్స్ మచ్ మోర్. నాకు ఎవరు బాగా నచ్చిన స్టోరీ అండి, రామ్జీ వెన్ హీ ఫస్ట్ కేమ్ అండ్ టోల్డ్ మీ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ, ఇట్ క్వైట్ బ్లూ మీ అవే. నాకు మీ అందరు తెలిసిందే నాకు నచ్చిన జానర్ థ్రిల్లర్ అని. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమా నేను ఇంకా రాబోతుంది అనగా చాలామంది గూఢచారి కన్నా బాగుంటుందా, గూఢచారి లెవెల్లో ఉంటుందా ఇలా అడిగారు నన్ను. వాట్ ఐ కెన్ సేజ్ ఇది గూఢచారి కన్నా క్షణంకి దగ్గర సినిమా అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ జానర్. క్షణం ఇస్ అ థ్రిల్లర్, నా నమ్మకం గూఢచారి ఒక యాక్షన్ డ్రామా, ఇది మళ్ళీ ఒకసారి ఒక థ్రిల్లర్, మధ్యలో కామెడీ కూడా చేసే అమితమే అని. సో ఇది ఒక థ్రిల్లర్ అని నమ్ముతున్నాను. నాకు నా గోల్ ఏంటంటే అండి, ఐ జస్ట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్. అండ్ ఏమైందంటే చాలామంది అడిగారు హీరో అవుదాం అనుకుంటున్నావా, హీరో అవుదాం అనుకుంటున్నావు, హీరో అవుదాం అనుకుంటున్నావు అని. ఐ వాజ్ ఫస్ట్ ట్రైన్ టు మేక్ క్షణం అనమాట. నా గోల్ ఏంటంటే సినిమా హీరో అవ్వాలని. అండ్ ఇఫ్ ఐ కెన్ క్యారీ దట్ ఫిల్మ్, నథింగ్ లైక్ ఇట్. ఈ షూట్ జరుగుతున్నంతకాలం నేను రామ్జీన్ పెద్దసారి అడిగింది ఏంటంటే, ఈ సీన్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ సీన్ దట్ యుల్ హ్యావ్ అ డైరెక్ట్, ఈ షాట్ నువ్వు లైఫ్లో పెట్టబోయే లాస్ట్ షాట్ అయితే నువ్వు దీన్ని ఎలా తీస్తావు? అది నేను నమ్ముతానండి. మనం వస్తాం ఉంటాం పోతాం, కానీ మన సినిమాలు మాత్రం 50 ఇయర్స్ తర్వాత కూడా ఉంటాయి. మనం పోయిన తర్వాత కూడా చిన్నపిల్లలు ఎక్కడో టీవీలో మన సినిమా చూస్తారు. సో ఐ బిలీవ్ దిస్ ఫిలిం ఇస్ ఫర్ ఎవర్. ఆ నమ్మకంతో తీసిన సినిమా, ఆ నమ్మకంతో చేసిన సినిమా. జనరల్గా థ్రిల్లర్లో ట్విస్ట్లు నేను ప్రెడిక్ట్ చేయగలనండి, ఈ సినిమా కథ నేను ప్రెడిక్ట్ చేయలేకపోను. సో దట్ వాస్ ద హ్యాపీనెస్ ఫర్ మీ. అండ్ ఐ థింక్ యూ లైక్ ఇట్. నమ్మి చేశాను, మీరు నమ్మి చూస్తున్నాను, నమ్ముతున్నాను. నెక్స్ట్ అప్ మేజర్ చేయబోతున్నాను, బట్ మేజర్ షూట్ స్టార్ట్ చేయకముందు ఐడ్ లైక్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఆన్ ఇండిపెండెన్స్ డే. పీవి గారు చెప్పారు, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడారు, ఆగస్ట్ 15th ఈ సినిమా రిలీజ్ డేట్ అని. బేసిక్గా ఒరిజినల్గా మేము ఆగస్ట్ ఎండ్లో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. సాహో అని ఒక పెద్ద తుఫాన్ని తట్టుకుండే ఇది లేకుండా కొంచెం దూరంగా ఉండి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే ప్రభాస్ గారి సినిమా అది ఆగస్ట్ ఎండ్కి వచ్చిందో మళ్ళీసారి ఆ తుఫాన్ని తట్టుకోవాలని చెప్పి ఇట్టొచ్చామన్నమాట. సో వి లక్కీ టు గెట్ ద ఇండిపెండెన్స్ డే రిలీజ్ డేట్. వి లవ్డ్ మేకింగ్ ద ఫిల్మ్. సినిమాతో నేను ఎప్పుడు ఫోకస్ గ్రూప్స్ చేస్తాను, ఫోకస్ గ్రూప్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేశారు. ఫోకస్ గ్రూప్స్ నేను ఎంజాయ్ చేసినట్టుగా, మీరు ఈ టీజర్ ఎంజాయ్ చేసినట్టుగా మీరు అందరు సినిమాని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.